మహేష్ సుకుమార్ సినిమా ఉందా లేదా అనేది ఏదో థ్రిల్లర్ మూవీలా ఇన్నాళ్ళు ఎలాంటి క్లారిటీ లేకుండా సాగుతూనే వచ్చింది. కానీ మహేష్ కి కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనతో సుకుమార్ చేసిన పొరపాటుతో మొత్తం సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది. సుకుమార్ తో సినిమా లేదని స్వయంగా మహేషే ట్వీట్ చేయాల్సిన అవసరమేమొచ్చింది? ఈ టోటల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఇన్సైట్ ఇక్కడ చూడండి. రంగస్థలంతో సుకుమార్ ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం, ఆ క్రెడిట్ అంతా సుకుమార్ అకౌంట్లోకి వెళ్లడంతో గతంలో వన్ నేనొక్కడినే లాంటి కమర్షియల్ డిజాస్టర్ ఇచ్చిన సుకుమార్ కి మళ్లీ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు మహేష్. అయితే ప్రొడక్షన్ హౌస్ మైత్రి కూడా సుకుమార్ ని ఇంకో రెండు సినిమాలకు లాక్ చేసింది. ఇక శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ తో మహేష్ కి మంచి ర్యాపో ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ఈజీగా సెట్ అయిపోయింది. కానీ సినిమా ఓకే అయినంత ఈజీగా సినిమా కథ ఓకే కాలేదు. రంగస్థలం హ్యాంగోవర్లో ఉన్న సుకుమార్ కోస్తా నుండి తెలంగాణకి బ్యాక్ డ్రాప్ మార్చి రజాకార్ల నేపథ్యంలో నడిచే ఒక పీరియాడిక్ మూవీ నెరేట్ చేశాడు. మహేష్ బావుంది అన్నాడు. కానీ ఈ మధ్య పీరియాడిక్ కథలు పదుల సంఖ్యలో వస్తుండడంతో నో చెప్పాడు. ఈలోగా సుకుమార్ డైరెక్టర్గా కంటే ప్రొడ్యూసర్గా బిజీ అయ్యాడు. మరోపక్క మహేష్ మహర్షి సినిమా షూట్ పూర్తి కావచ్చింది, కానీ సుక్కు లైన్ ఓకే చేయించుకోలేకపోయాడు. మహేష్ మరో ఆల్టర్నేటివ్ అనుకున్న సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్కి నప్పే స్టోరీ చెప్పలేకపోయాడు. దాంతో ఈ సంవత్సరం టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి లైన్లోకి వచ్చాడు. అతను గతంలోనే మహేష్కి ఒక లైన్ చెప్పాడు. దాంతో మహేష్ ఆ లైన్కి ఓకే చేసి సినిమాకి కమిట్ అయ్యాడు. దాంతో ఇప్పటి వరకు మహేష్ని కథతో ఒప్పించుకోలేకపోయిన సుక్కు ఈగో హర్ట్ అయ్యింది. అక్కడికి మహేష్ ఒక లైన్ బాగుంది, దానిమీద వర్క్ చెయ్యమని చెప్పినా కూడా సుక్కు సాటిస్ఫై అవ్వలేదు. బన్నీతో సుక్కుకి ఉన్న ర్యాపో వేరు. దాంతో మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని బన్నీకి చెప్పి ఓకే చేయించుకున్నాడు. పైగా బన్నీ ఇచ్చిన ఆఫర్ని పట్టించుకొని అనిల్ రావిపూడి మహేష్ దగ్గర ఉండడంతో బన్నీ చాలా త్వరగా ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం. మరోపక్క మహేష్ లానే త్రివిక్రమ్ అండ్ సుకుమార్ సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించడం అనే టార్గెట్తో మెల్లిగా వర్క్ చేస్తున్న త్రివిక్రమ్పై కూడా ప్రెషర్ తేవచ్చు అనేది గీతా కంపౌండ్ ప్లాన్ అని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని నేరుగా కాకుండా పిఆర్ఓ ట్వీట్ ద్వారా చెప్పారు. ఈ ట్వీట్తో ఒక పక్క మహేష్ అలర్ట్ అవుతాడు అని సుక్కు, గురూజీ ఫాస్ట్గా మూవ్ అవుతాడు అని బన్నీ అనుకున్నారు. కానీ సుకుమార్కి మహేష్ అనుకోని అస్సలు ఊహించని ఝలక్కిచ్చాడు. సుకుమార్తో సినిమా లేదని డైరెక్ట్గా క్లారిటీ ఇచ్చి మొదలవ్వకుండానే ఆ సినిమాకి ఎండ్ కార్డ్ వేసేశాడు. టాలెంట్ పుష్కలంగా ఉన్న సుక్కుకి దానికి తగ్గ ప్లానింగ్, పరిస్థితులకు అనుగుణంగా పట్టువిడుపు ఉండకపోవడంతో లేనిపోని తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఈ అనౌన్స్మెంట్కి ముందే అల్లు అరవింద్ నమ్రతతో ఈ సినిమా విషయం మాట్లాడారు అని ఒక వార్త వస్తుంది. నిజంగా అలా జరిగి ఉంటే సుక్కు సినిమాపై మహేష్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. సో అది కేవలం పుకారు అని తేలిపోయింది. మొత్తానికి ఈ ఫుల్ ఎపిసోడ్లో లాభపడాలని చూసిన వాళ్లకి షాకులు తగిలాయి. ఇలాంటి పనుల జోలికి పోకుండా సిన్సియర్గా తన పని తాను చేసుకుంటున్న అనిల్ రావిపూడికి మంచి జరిగింది. ముందు నుండి ఆన్ ఆఫ్ మోడ్లో ఊగిసలాడిన మహేష్ 26వ సినిమా ఇప్పుడు పక్కాగా అనిల్ రావిపూడి చేతికి దక్కింది. సుకుమార్తో సినిమా క్యాన్సిల్ అయినందుకు మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు.